మునుగోడులో కోవట్టలు మూడు పార్టీల్లోనూ అదే గుబులు. అంతర్గత విషయాలు క్షణాల్లో లేక్. గులాబీ కమలం పార్టీలోనే ఎక్కువ. కండువా కప్పుకున్నోళ్ళ పార్టీ మారాలనున్న సో కండువా కప్పుకున్నోళ్ళ పార్టీ మారనున్న వాళ్ళ అందరినీ అనుమానంతో చూస్తున్న ముఖ్య నేతలు ప్రతి నాయకుడి పైన నిఘా, అందరి కదలిక పైన ఆరా. సో మూడు పార్టీల్లోనూ గుబులు ఉన్నది. సో ఒకరికి ఒకరు ఎవరిని నమ్మి అంతర్గత విషయాలు తెలియదు. వీడు మనోడా మందోడా అని తెలుస్తలేదు అంటే వాళ్ళకు. సో అంతర్గత గుబులు మూడు పార్టీలను పట్టుకున్నది అనేది ఆ దిశలో ఈరోజు బ్యానర్ తీసుకున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పక్షాలకు కోవిడ్ టెన్షన్ పట్టుకున్నది. ముఖ్యంగా మునుగోడు సెంట్రిక్ గా ఈ ఆపరేషన్ జోరు అందుకున్నది. అధికార పార్టీలో చర్చించుకుంటున్న అంతర్గత అంశాలు నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి పార్టీకి తెలిసిపోతుండటం, వారు దానికి మించిన ఎత్తుగడలు వేస్తుండటం గమనార్హం. బీజేపీ టీఆర్ఎస్లో ఇటీవల కాలంలో చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు చేరారు. సమాచారాన్ని లీక్ చేస్తున్నది కొత్తగా పార్టీలో చేరుతున్నవారా లేక త్వరలో చేరేందుకు సిద్ధమవుతున్నవారా అన్నది అనుమానాస్పదంగా మారింది. కీలక సమావేశాలకు ఎవరిని పిలవాలో తేల్చుకోలేక ఆయా పార్టీల ముఖ్య నేతలు సతమతమవుతున్నారు. ఈ కోవట్ల బెడద మూడు పార్టీ ప్రధాన పార్టీలకు ఎక్కడున్నా జరుగుతుంది అన్న. ఇది ఏ ఇంట్లోనే జరుగుతుంది, రాజకీయ పార్టీలైనా జరుగుతుంది. సో కోవట్లకు సంబంధించిన అసలు మునుగోడు కదా, మునుగోడు అంటే మునుగోడే అనే ఇది ఉన్నది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఒక ఇండియాకి సంబంధించి జనగాం కూడా ఏదో రాస్తారు. తర్వాత ఇప్పుడు మనం ఇండియా ఏమంటాం, ఇండియా అని ఇంగ్లీష్లో అంటాం, భారత్ అని తెలుగులో అంటాం, హిందుస్థాన్ అని ఇంకోలు అంటారు. సో ఒక భారతదేశానికి ఇన్ని పేర్లున్నాయి. ఇండియా మన దేశానికి, మన కంట్రీ ఇంగ్లీష్ లో ఇండియా అంటాం, తెలుగులో భారత్ అంటాం, హిందీలో హిందుస్థాన్ అంటాం. సో రకరకాల పేర్లు. ఇక మునుగోడు వ్యవస్థ మునుగోడే అని అనిపిస్తుంది. నేను చాలాసార్లు చూసిన అది బోర్డు ఏంది ఇక్కడ.